నమస్తే అండి, నేను మీ షణ్ముఖ్. ఈరోజు ఒక సెన్సేషనల్ న్యూస్ వచ్చేసింది. చంద్రబాబు కోసం రప్పిస్తున్న హెలికాప్టర్ క్రాష్. ముంబై నుంచి చంద్రబాబు గారి పర్యటన కోసము ఒక హెలికాప్టర్ని ఏపీ అధికారులు రప్పించడం జరిగింది. అయితే అనూహ్యంగా ఒక హెలికాప్టర్ అనేది పూణే సమీపంలో క్రాష్ అయిపోవడం జరిగింది. మరి ముంబై నుండి విజయవాడ వస్తుండగా పూణే దగ్గర క్రాష్ అయిన హెలికాప్టర్ VTGVIAW-139. నిన్న ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందంటే నిన్న మధ్యాహ్నం జరిగింది. ప్రమాదంలో 4 హెలికాప్టర్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. అదేవిధంగా ఏవియేషన్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ నరసింహారావు ఒత్తిడి మేరకు బయలుదేరిన హెలికాప్టర్, 4 నుండి మెయింటెనెన్స్లో ఉన్న హెలికాప్టర్ను రప్పించిన కోఆర్డినేటర్ నరసింహారావు, సీఎం చంద్రబాబు కోసం ఒత్తిడి చేసి హెలికాప్టర్ని రప్పించిన అధికారులు, మెయింటెనెన్స్ పూర్తి కాకుండానే రప్పించిన ఏపీ అధికారులు, హెలికాప్టర్ క్రాష్ కావడంతో ఏపీ అధికారుల్లో తీవ్ర చర్చ, హెలికాప్టర్ క్రాష్పై ఆరా తీస్తున్న ఏపీ పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు. ఇదండి అసలు చంద్రబాబు గారి యొక్క హత్యకు ఏ విధమైన కుట్ర చేస్తున్నారనేది ఒక బలమైన ఆరోపణ ఇటు కార్యకర్తల్లోనూ ఇటు ఏపీ ప్రజల్లోనూ, అంటే ముఖ్యమైన అభిమానులు టీడీపీ అభిమానుల్లోనూ తీవ్ర చర్చ నడుస్తూ ఉంది. అసలు ఏం జరుగుతూ ఉంది? ప్రభుత్వం ఏర్పడినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయినప్పటికీ ఇంకా వైసీపీ మూలాలు ప్రభుత్వంలో ఎక్కడో ఉన్నాయి అని చెప్పేసి ఒక రకమైన ఆరోపణ, అంటే ఒక రకమైన ఇంటెలిజెన్స్ అధికారులు దీని మీద ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 60 రోజుల్లోనే 10 యలంక ప్యాలెస్కి వెళ్ళినటువంటి బెంగళూరు వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా దీని గురించి వ్యూహరచన చేస్తున్నారనే ఒక రకమైన ఆలోచన ప్రజల్లో ఇటు అధికారుల్లోనూ తీవ్ర చర్చ నడుస్తూ ఉంది. ఎందుకు పదే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరుకు వెళ్తూ ఉన్నారు అనేది ఒక ఊహాగానాల రీత్యా ఇటువంటి ప్రాధాన్యత సంతరించుకుంది అంటే చంద్రబాబు గారి పర్యటన కోసం తెచ్చినటువంటి హెలికాప్టర్ క్రాష్ అవ్వడంతో ఇది జగన్మోహన్ రెడ్డి గారి మెడ కూడా చుట్టుకునే ప్రమాదం ఉందని చెప్పేసి ఒక రకమైన వాదన. అదేవిధంగా ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు, అంటే ఆయన కోఆర్డినేటర్ నరసింహారావు గారి పైన కూడా ఎంక్వైరీ స్టార్ట్ అయ్యింది. అదేవిధంగా కేంద్ర ఏవియేషన్ శాఖ మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు కూడా ఆగమేఘాల మీద ఆదేశించారు. అసలు ఏం జరుగుతూ ఉంది? ఈ విధంగా చర్యలు, ఏవియేషన్ కింద ఈ హెలికాప్టర్లు ఉంటాయి కాబట్టి ఏవియేషన్ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు దీని మీద చాలా సీరియస్గా ఉన్నారనేది సమాచారము. మరి ఇటువంటి హెలికాప్టర్ క్రాస్ మరలా పునరావృతమయ్యే ఛాన్స్ ఏమైనా ఉందనే కోణంలో కూడా ఇంటెలిజెన్స్ అధికారులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో? ఒకవైపు ఏమో కార్యకర్తల్లో చర్చ, మరొక వైపు ఏమో ఇంటెలిజెన్స్ అధికారుల్లో తీవ్ర చర్చ. అసలు ఏంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పర్యటన కోసం తెచ్చుకున్నటువంటి హెలికాప్టర్? గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఏపీకి నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినటువంటి ఈరోజు హెలికాప్టర్ క్రాష్ అవ్వడంతో అందరిలోనూ ఆందోళన మొదలైంది. ఎటువంటి భయాందోళనకు గురి కావద్దని చెప్పేసి కూడా పార్టీ ఆఫీస్ నుంచి, మెయిన్ పార్టీ ఆఫీస్ నుంచి కూడా ఒక మెసేజ్ రావడం జరిగింది. ఇదండి, ఎవరు ఆందోళన చెందమాకండి. దీని మీద కేంద్ర మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు కూడా చాలా సీరియస్గా విచారణ చేపట్టని చెప్పేసి ఆదేశించారు. అదేవిధంగా ఇటు ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు, పోలీసులు కూడా విచారణ చేపడతా ఉన్నారు. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అయితే దీంట్లో ఏదైనా కుట్ర కోణం ఉందనే రీతి ఆ ఇంటెలిజెన్స్ అధికారులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఇదండి.